ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైజ్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోస్టెన్ పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము. అంటే అపోస్టెన్ పౌలు ఈ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క మరణము లేదా ఆయన యొక్క పునరుద్ధానమును ఆయన ఆలోచించుతూ ఆయనను దాని గురించి ధ్యానం చేసినప్పుడు తను తాను కంప్లీట్గా నేను నాకున్న విషయాలన్నీ కూడా ప్రయోజనకరమైనవి కావు, క్రీస్తును గూర్చున్నది మాత్రమే ప్రయోజనకరము, ధర్మశాస్త్ర ప్రకారంగా నాకున్న నీతి పనికి రాదు అని చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు తన యొక్క తన నూతన అభిలాషను 3 విధాలుగా వర్ణిస్తూ ఉన్నారాయన. ఒకటేంటి అంటే క్రీస్తును సంపాదించుకుని ఆయనలో కనిపించాలి. రెండు, ఆ క్రైస్తవ నీతిని కలిగి ఉండాలి. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అంటున్నారు కదా, అంటే ఇప్పుడు యొక్క మన భాషలో చెప్పాలంటే క్రైస్తవ నీతిని కలిగి ఉండాలి. 3, మృతులలో నుండి పునరుద్ధానము పొందాలి. సో ఇవి ఆయన యొక్క అభిలాష, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క వాంఛ. క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయనలో క్రీస్తుని కనిపింప చెయ్యాలి. 2, క్రైస్తవ నీతిని కలిగి ఉండాలి. 3, మృతులలో నుండి పునరుద్ధానము పొందాలి. సో ఈ 3 విషయాలు అపోస్టెన్ పౌలుకి చాలా ఆశగా ఉంది. తను ఆ పునరుద్ధానాన్ని ఆ విషయాలన్నీ తను గ్రహించాడేమో, ఇక తనకి ఎట్లాంటి ఆశ ఉందంటే నేను క్రీస్తును సంపాదించుకోవాలి, నాలో క్రీస్తే కనబడాలి, నాలో ఉన్న క్రీస్తును ఇతరులు చూడాలి, నాలో క్రీస్తును నేను కలిగి ఉండి నాలో ఉన్న క్రీస్తును ఇతరులకు అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా నేను చూపించగలగాలి. నా నీతి పనికిరాదు, నా నీతి పనికిరాదు, ధర్మశాస్త్ర మూలమునైన నా నీతి పనికిరాదు, అది నాకు వద్దు, ధర్మశాస్త్ర మూలముగా ఉన్న ఆ నీతి నాకు అక్కర్లేదు. నాకు ఎలాంటి నీతి కావాలి అంటే క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి కావాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా నాకున్న నీతి దేవుని రాజ్యానికి నన్ను తీసుకుని వెళ్ళదు, క్రీస్తునందలి విశ్వాసము వలనైన వచ్చు నీతి నన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి నాకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వద్దు, క్రైస్తవ నీతిని నేను కలిగి ఉండాలి. మృతులలో నుండి నేను పునరుద్ధానం పొందుకోవాలి, అది అపోస్టెన్ యొక్క పౌలు గారి యొక్క ఆశ. ఈరోజున దేవుని బిడ్డలంగా అపోస్టెన్ పౌలు హింసకుడు, దూషకుడు, ప్రధాన పాపి, కానీ ఎప్పుడైతే తన యొక్క కండ్లు తెరవబడి ఉన్నాయో, దేవుని ప్రత్యక్షతను తను చూచాడో, తన జీవితం మారిపోయింది. అప్పుడు దాకా ఉన్న జీవితం ఒక్కసారి వెలిగించబడింది, తన యొక్క నేత్రాలు, హృదయము, మనస్సు వెలిగించబడింది. కాబట్టి ఇక ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతి, ఆ భక్తి నాకు అవ్వక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటి అంటే నేను క్రీస్తును సంపాదించుకుని నాలో క్రీస్తుని నేను చూపించాలి, నేను క్రైస్తవ నీతిని కలిగి ఉండాలి, పునరుద్ధానము నుండి మృతులలో నుండి పునరుద్ధానాన్ని నేను పొందాలి. ఇది అపోస్టెన్ పౌలు యొక్క కోరిక. మరి మనం ఎలాంటి కోరిక కలిగి ఉన్నాం, ఎలాంటి అభిలాష మనకుంది, ఏ విధమైన ఆశ మనలో, ఆ ఆసక్తి మనలో ఉండి ఉన్నది. సో ఈరోజు నా ప్రభు అపోస్టెన్ పౌలు ద్వారా మన జీవితాలతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుని సంపాదించుకుని మనలో ఆయన కనబడేటట్టు చేస్తూ ఉన్నామా?
లోక సంబంధంగా ఉన్న నీతి మనకు పనికిరాదు. అది లోకస్తులు అనొచ్చు, ఎవరైనా సరే బయట మనం చాలా మంచివాళ్ళం మంచివాళ్ళని అని అనొచ్చు, ఆ మంచి మనకు పనికిరాదు. క్రైస్తవ నీతిని మనము కలిగి ఉండాలి. మృతులలో నుండి పునరుద్ధానాన్ని మనం సంపాదించుకోవాలి. సో అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును మీ జీవితంలో కనపరుచుటకును, క్రైస్తవ నీతిని కలిగి ఉండునట్లును, మృతులలో నుండి పునరుద్ధానం యొక్క శక్తిని ఎరిగి ఉండునట్లుగాను దేవుని యొక్క కృప మీకు తోడయుండును గాక. సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నాయన, ఈ సమయమందు నా ప్రియప్రభువాని ప్రియబిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. క్రీస్తును కలిగి ఉండి వారిలో నుండి క్రీస్తును చూపించినట్లుగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక క్రైస్తవ నీతిని నాయన ఇతరులకు కనపరిచినట్లుగా మృతులలో నుండి పునరుద్ధానం పొందుకునే ఆధిక్యతను పొందుకున్నట్లుగా మీ కృపతో నింపినందుకు నీకు స్తోత్రాలు. నాయన, ఎవరు ఊరికినే పై పైగా లేదంటే ఊరికినే అలా వినేవాళ్ళగా కాదయ్యా, నీ వాక్య సత్యమును గ్రహించి నీ వాక్యమును అనుసరించి నడిచి మిమ్మల్ని సంపాదించుకునే ఆ కృప మీరు వీరికి ఇచ్చినందుకు మీకు స్తుతులు చెడుస్తూ ఉన్నాం. దుఃఖంలో, కష్టంలో, కన్నీటిలో, వేదనలో, నాయన ఆయాసముతో నా దేవ అలసటగా ఉన్న బిడ్డలను మీరు కనికరించి కాపాడి నీ కృపలతో నింపి నాయన నీ దయగల హస్తాలలో చెక్కుకుని ధైర్యపరిచి బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోం.